దేవుని సన్నిధికి నడిపించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం గ్రంథము నలభైవ అధ్యాయము పన్నెండవ వచనము అందరము కలిసి చదువుకుందాం తన పొడి సిటిలో జలములు కొలచిన వాడెవడు జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు త్రాసుతో పర్వతములను తూర్చిన వాడెవడు తూనిక చేత కొండలను తూర్చినవాడు ఎవడు ఈ దినం వాక్యంలోనికి వెళ్ళక ముందు నిన్నటి దినాన్ని మనం ఏం చెప్పుకున్నామండి ఆ సృష్టిలోని విషయాలు మనం చెప్పుకున్నాం మరి సూర్యచంద్రులు ఏ విధంగా నడిపించబడుతున్నారు ఈ సృష్టి అంతా ఏ విధంగా ఆయన యొక్క మహత్తు గల మాట చేత నడిపించబడుతుందో మనం చెప్పుకున్నాం సో ఈ దినం మన అంశం ఏంటంటే యష్యా గ్రంథము నలభై అధ్యాయంలో మనం చదువుకున్నాం ఏంటంటే ఇక్కడ యష్యా ప్రవక్త కొన్ని విషయాలు తెలియచేస్తున్నారండి మనం చూసినట్లయితే తన పొడి జలములు కొలిచిన వాడు ఎవడు రాత్రి మనం వీడియో చూచాం కదా అందులో భూమిని మనం చూసినప్పుడు ఆ భూమిలో ఎక్కువ భాగం ఏముందండి మూడొంతులు భూమంతా కూడా ఏముంది నీరే ఉంది అంత నీటిని కూడా ఆయన ఎలా పట్టుకున్నారంట పొడిసిటితో అంటే చేత్తో ఆయన పట్టుకున్నారంట మరి అంత శక్తి కలిగిన దేవుడు అంటే ఆయన చెయ్యి ఎంత ఉంది ఎంతుంది ఎంతుందో మనం చెప్పలేం అంటే తన పుడిసిటితో అంటే ఎన్నో సముద్రాలు మనకు తెలుసు కదా మహాసముద్రాలు సప్త సముద్రాలు అంటూ ఉంటారు నదులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ నీటిని దేవుడు ఎలా కొలుస్తారంటండి చేతితో ఆయన పుడిసిటితో ఆయన జలాన్ని కొలిచేవారై ఉన్నారు మరి ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనం చూస్తున్నాం మొన్నటి వరకు కొన్ని రోజులు యోబు గారికి దేవుడు వేసిన ప్రశ్నలు మనం ధ్యానించాం ఇక్కడ కూడా కొన్ని ప్రశ్నలు మనం చూస్తున్నాం జానతో ఆకాశముల కొల చూచిన వాడు ఎవడు ఎవండి మనం ఏదైనా ఒక చిన్ని పని చేయించాలంటే ఏం చేస్తాం ఇన్ని జానలు అని చెప్పుకుంటాం కానీ దేవుడు అంట ఆకాశాన్ని ఎలా కొలిచారంటండి ఆయన జానతో ఆకాశములు కొలిచిన వారు అంటే ఆయన హస్తము ఎంత గొప్పదో మనం ఆలోచించాలన్నమాట ఆయన మహిమ ఎంత గొప్పదో మనకు కనిపించేదే దేవుడు కాదండి మనకు ఆయన మహము ఆయన గొప్పతనం గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి మూడవదిగా భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడు ఎవడు ఆయన దగ్గర ఏముందంట కొలపాత్ర మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుంది తూనికి ఉంటుంది కదా ఉంటాయి దేవుని దగ్గర అలాంటి కొల పాత్రలో ఆయన ఏం చేస్తున్నారంట భూమి మీద ఉన్న మన్నును మట్టిని ఆయన కొలత వేసి చూసేవారై ఉన్నారు ఆ తర్వాత త్రాసుతో పర్వతములను తూచిన వాడు ఎవడు పర్వతం ఎంత ఉంటుందండి మనం మనకు కనిపించే ఈ పర్వతాలు ఈ కొండలు కాదు మనం అడవిల్లోని మరి కొండలు పర్వతాలు మనం చూసినప్పుడు అవి ఆకాశమునంటున్నంత ఎత్తుగా ఉంటాయన్నమాట అలాంటి పర్వతాలు అవన్నీ కూడా దేవుడు ఏ విధంగా తూచారంటండి ఏ విధంగా తూచారంట మనం చూస్తున్నాం కదా త్రాసుతో పర్వతములను తూచిన వాడు ఎవడు ఒక పర్వతము ఎదుట మనం నిలబడితే మనం ఎంత చిన్నిగా ఉంటామండి కానీ దేవుడంట త్రాసులో ఆ పర్వతాలను ఏం చేశారంట తూచిన దేవుడు ఆ తర్వాత తూనిక చేత కొండలను తూచినవాడు ఎవడు ఆయన కొండలను ఏం చేస్తారంటే తూనిక వేసి చూస్తారనమాట దాని బరువు ఎంత ఉందో అంటే దేవుని యొక్క మహాత్యము ఎంత గొప్పదో మనం ఆలోచించాలన్నమాట అందుకని కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దామండి కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం అండి పేజ్ నెంబర్ నాలుగు వందల అరవై అండి పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మూడవ నాలుగవ వచనం మనం చదువుకుందాం వాటి కొలను భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళినవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను సో మనం గుడారం వేసుకుంటాం ఎందుకు వేసుకుంటాం ఏమండి చాలా చోట్ల వేరే చోట నుండి పనులకు మన ప్రాంతం వచ్చే వాళ్ళు ఏం చేస్తారు ఆ గొర్రెలు కాచుకునే వాళ్ళు ఇలా ఏం చేస్తారు ఒక నెల రోజులు ఉంటాకు ఏం చేస్తారు గుడారాలు వేసుకొని జీవించి వెళ్ళిపోతూ ఉంటారు కానీ దేవుడంట సూర్యునికి ఏమేశారంటండి గుడారం వేశారంట సో ఒక వీడియో కూడా మనం చూద్దాం సూర్యుని యొక్క వెలుతురు సూర్యునిలో జరిగే ప్రకంపనలు ఆ సూర్యుని నుంచి వచ్చే ఆ యొక్క శబ్దాలు మరి ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ శాస్త్రవేత్తలు సూర్యుని దగ్గరకు ఒక శాటిలైట్ పంపించారనమాట ఆ శాటిలైట్లో అది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఆ సూర్యంలో జరిగే మార్పులు ఆ సూర్యంలో వచ్చే శబ్దాలు అది రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు వారికి పంపిస్తూ ఉంటుందన్నమాట అవన్నీ కూడా మనకి వీడియోస్ పెడుతూ ఉంటారు అవన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు ఆ సూర్యుని యొక్క తేజస్సు ఎంత భయంకరంగా ఉంటుంది అనేది సో ఇక్కడ దేవుడు సూర్యునికి ఏమేశారంటండి గుడారము ఆ గుడారము మరి సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడు అంటే కొన్ని వందల వేల భూములు కలిపితే అంత ఉంటుందన్నమాట అంటే భూమికి ఎన్నో వందల రెట్లు పెద్దగా ఉంటుంది ఏంటి సూర్యుడు సూర్యుడు అంత పెద్ద గ్రహం అనమాట అంత పెద్ద నక్షత్రం సూర్యుని ఏమంటారు అదొక పెద్ద నక్షత్రం అన్నమాట ఎన్నో వందల కొలది భూమి కలిపితే ఒక సూర్యుడు అవుతాడనమాట అంత అలాంటి దానికి దేవుడు ఏం వేశారట ఏం వేశారు దేవుడు గుడారము వేశారంట ఆ గుడారంలో నుండి అతను ఎలా వస్తున్నాడని విషయము ఇక్కడ దావిదిగా రాస్తున్నారండి ఐదో వచ్చినము అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు అతను తన పని చేయడానికి అంటే తను వెలుతురునివ్వడానికి ఎలా వస్తున్నాడంట దేవుడు చెప్పిన పని చేయడానికి అంతపురంలో ఉన్న పెళ్ళికొడుకు ఎలా వస్తాడో ఎంత టీవీగా ఎంత చక్కగా హుందాగా ఎంత డిగ్నిఫైడ్గా వస్తాడో పెళ్లి కుమారుడు అలాగూ సూర్యుడు ఎలా వస్తున్నాడు గుడారంలో నుండి ఎలా వస్తున్నాడంట అంతఃపురములో నుండి బయలుదేరు దేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు ఇంకా ఎలా ఉంది సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు సూర్యుడు అంటే ఇప్పుడు చూడండి రన్నింగ్ రేస్ ఒలింపిక్ రేస్లో వాళ్ళు ఎలా పరిగెడతారండి ఇంకా రేస్ కొన్ని సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఎలా ఉంటారు రెడీగా ఉంటారనమాట వన్ టూ త్రీ అనగానే వాళ్ళు ఏం చేస్తారు రెడీగా ఉండి కాళ్ళు చేతులు అన్ని బాడీ అంతా కూడా పరిగెత్తడానికి రెడీగా ఉంచుకొని పరిగెడుతూ ఉంటారు అలాగే సూర్యుడు ఎలాగూ పరిగెత్ పరిగెత్తడానికి వస్తున్నాడంట ఒక సూర్యుడు పరిగెత్తడానికి రెడీగా ఉన్నట్టుగా అంత హ్యాపీగా దేవుడు చెప్పిన పనిని ఆ సూర్యుడు చేస్తూ ఉన్నాడనమాట మనం కూడా మరి దేవుడు మనకిచ్చిన పనిని మనం ఏ విధంగా చేస్తూ ఉన్నాం మనము సంతోషంగా ఆనందంగా ఒక సూర్యుడే అంతపురంలో వచ్చే పెండ్లి కుమారులాగా ఒక శూరుళ్లాగా పరిగెత్తడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు అంటే దేవుడు చెప్పిన పనిని నేను చేస్తున్నాను అని మనం చేస్తున్నామా దేవుని చెప్పిన పనిని అంత హ్యాపీగా మనం ఆ సూర్యుని వలె చేయాలని సూర్యుడు మనకేం చేస్తున్నాడు బోధ చేస్తున్నాడు అనమాట అందుకే పంతొమ్మిదవత్సరం స్టార్టింగ్లో ఉందండి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అంటే పగలు గురించి మనం ఆలోచించామనుకోండి పగలు ఒక బోధ చేస్తుందంట రాత్రి గురించి ఆలోచించినప్పుడు రాత్రి ఆ సమయం మనకు ఒక బోధ చేస్తూ ఉంది సో సూర్యుడు ఎలా పరిగెత్తడానికి ఇష్టపడుతున్నాడో మనం కూడా దేవుని మనకిచ్చిన పనిని చేయడానికి మనం సంతోషం కలిగి మనము చేయవలసిన వారంగా మనమున్నాం సో మరి ఈ అంతరిక్షం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు దేవుని యొక్క మహిమ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి ఏ గ్రంథము ఏ గ్రంథము మొదటి అధ్యాయము పేజీ నెంబర్ ఆరు వందల ఎనభై ఏడు అండి ఏహే గ్రంథము మొదటి అధ్యాయం ఆరు వందల ఎనభై ఏడవ పేజీ అండి మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం ఏహే గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఆరవ వచనము వాటి పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం ఒకటి నాకు కనబడెను మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపు ఒకడు ఆసీనుడై ఉండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువునకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడిను చుట్టూను తేజోమయముగా కనబడెను వర్షకాలమున కనబడు ఇంద్రధనసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను ఇది యహోవా ప్రభావ స్వరూప దర్శనము ఎహే స్కేల్ అనే ఒక ప్రవక్తకు దేవుడు ఒక దర్శనమిచ్చారండి ఒక దర్శనము ఆ దర్శనంలో ఆయనకి ఏం కనబడుతుంది దేవుడు కనబడుతున్నారు ఆయన ఎలా ఉన్నారట ఆయన ఎలా ఉన్నారని మనం చూస్తున్నామండి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నారు సింహాసనం అంటే ఏంటండి రాజరికము ఆయన అధికారము ఆయన ఆధిపత్యము సృష్టి గురించి మనం చెప్పుకున్నాం అంటే ఈ సృష్టి మీద అధికారి ఈ సృష్టి మీద ఆధిపత్యం ఎవరికి ఉందండి ఎవరికి ఉంది ఆధిపత్యం మన దేవునికి అంత ఆధిపత్యము అంత అధికారము ఆయనకుందనమాట ఆయన స్వరూపం ఎలా ఉందంటండి చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడేను సో సూర్యుని గురించి మనం చెప్పుకున్నాం ఆ వెలుతురు అనేది మనం చూడలేం ఇక్కడ నుండే కొన్ని వేల లక్షల కిలోమీటర్లు దూరంలో ఆ ప్రకాశిస్తున్న సూర్యుని వెలుతురే మనం చూడలేనప్పుడు మరి ఈ ఎహేస్కేల్ గారికి కనిపిస్తున్న దర్శనములో దేవుడు ఎలా కనిపిస్తున్నారంటండి కరుగుచున్న ఇత్తడి వలె కరుగుచున్న బంగారము వలె ఆయన కనిపిస్తూ ఉన్నారనమాట దేవుడు సృష్టించిన ఆ సృష్టిలోని చిన్న సూర్యుని వెలుతురే మనం చూడలేనప్పుడు దేవుణ్ణి మనం చూడగలమండి ఆయన మహిమను మనం చూడగలమా ఎంత ప్రభావంతో ఆయన ఉన్నారనే విషయాన్ని మనం ఆలోచించాలి అదే ఇక్కడ ఈ భక్తునికి కనబడుతుంది ఇంకా ఎలా ఉందంటండి నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువునకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడేను చుట్టూను తేజోమయముగా కనబడెను ఆయన స్వరూపం అసలు ఎలా ఉందంటండి అగ్ని స్వరూపము అంటే ఆయన ఎలా ఉన్నారు ఒక సూర్యుణ్ణి చూడలేకపోతున్న మండుచున్న సూర్యుణ్ణి చూడలేకపోతున్నాం కదా ఒక మండుచున్న వెలుతుర్ని మనం చూడలేకపోతున్నాం కదా కానీ దేవుడిని యొక్క స్వరూపం ఎలా ఉందంటండి అగ్ని స్వరూపము ఆయన అంటే ఆయన దగ్గరకు వెళితే మనం నిలబడగలమండి అసలు అసలు మనం నిలబడలేం కదా ఎంత గొప్ప అగ్ని ఆయన మరి కలిగి ఉన్నారో అందుకే మన దేవునికి ఉన్న ఒక పేరేంటండి ఎలా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన పేరే దహించు అగ్ని అనమాట ఆయన పేరే సో ఆయన మనం చూసాం మహేష్ గెల్ గ్రంథం మొదట అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఆయన ఎలా ఉన్నారట అగ్ని స్వరూపము సో ఆయన దగ్గరకు వెళ్ళాలంటే మనకేముండాలండి పరిశుద్ధత మనకి లేనప్పుడు అగ్నిలో మనం నిలవలేము అన్నమాట ఒక అగ్నిలో మనం ఒక గడ్డి పరక వేసామనుకోండి ఏమవుతుంది అది టప్ తప్పని కాలిపోతుందనమాట కానీ ఒక బంగారమును వేసినప్పుడు ఆ బంగారం ఏమవుతుందండి అది ఆ మండి శుద్ధి అయ్యి అది ఒక మంచి వెలగల ఒక శుద్ధమైన సువర్ణముగా మారిపోతుంది అంటే మనం మరి మనలోని ఇంకా మనం మలినంగా ఇంకా మనం ఆ చీకటిని మనలో పెట్టుకొని పాపముతో మనం జీవిస్తూ ఉంటే దేవుడు వచ్చినప్పుడు అంటే దేవుడు రావడం అంటే ఏంటండి ఆయన అగ్నిస్వరూపంగా మన దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు అది టెస్ట్ జరుగుతుంది అనమాట అగ్ని చేత పరీక్షకు నిలబడాలని పత్రికలో ఉంది మన జీవితం ఒకసారి టెస్ట్ చేస్తాడనమాట ఏమండి ఇప్పుడు చూడండి మనం కరెంట్ వాడుకుంటాం ఆ కరెంటు మనకి మేలుగా ఉన్నంతవరకు ఓకే అందులో ఏదన్నా తేడా జరిగిందనుకోండి ఏమవుతుంది చాలా ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి సో మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు మన భక్తిని మన విశ్వాసాన్ని మన పరిశుద్ధతను సో దేవుడు టెస్ట్ చేసినప్పుడు దేవుడు టెస్ట్ చేయడం అంటే ఆయనే అగ్నిస్వరూపం కదా సో మనుషులు పదివేల మంది వచ్చి లోకమంతా వచ్చి వీళ్ళు చాలా మంచోళ్ళను మన సర్టిఫికేట్ ఇచ్చిన మనం మంచోళ్ళని చెప్పినా మన ఫైనల్ టెస్ట్ ఎక్కడ ఉంటుందండి దేవుడి దగ్గర ఉంటుంది ఆయన ఎలా టెస్ట్ చేస్తారు ఆషామాషిగా ఆయన టెస్ట్ చేయరు ఎలా టెస్ట్ చేస్తారు అగ్నిచేత పరీక్షకు నిలిచినదై అని ఉంది అగ్నిచేత పరీక్షలో అగ్ని పరీక్ష అంటారు కదా అగ్ని పరీక్ష అంటే ఏంటంటే చాలా కష్టమైన భయంకరమైన శోధన అనమాట అంటే మన జీవితాల్లో ఒక విశ్వాసి ఖచ్చితంగా దేవుని చేత ఏ పరీక్ష ఎదుర్కోవాలండి అగ్ని పరీక్ష ఎత్తుకు మరి ఎదుర్కోవాలి అందరము ఎదుర్కోవాలి ఎదుర్కొన్నప్పుడు మనం నిలబడతామా లేదా మన భక్తి అగ్నిలో మరి ఆ దేవుడు దాన్ని టెస్ట్ చేసినప్పుడు మనం నిలిచామా ఓకే మరి నిలవకపోతే ఏమవుతాం నశించిపోతాం కాబట్టి మనం పరిశుద్ధముగా జీవించడానికి ఎంతగానో మనం ప్రయత్నము చేయాలి సో ఆయన దహించే అగ్ని ఆయన పాపాన్ని ఏమాత్రము కూడా సహించరండి మనం ఎంత దాచుకున్నా మనం ఎవరి దగ్గర దాగలేం దేవుడి దగ్గర దాగలేం మనుషులందరి కళ్ళు కప్పొచ్చు మనం మనుషులందరినీ దృష్టిలో మనం ఒక మంచి వ్యక్తులంగా జీవించవచ్చేమో కానీ ఒకనొక దినం రాబోతుంది ఆ దినము ఎవరి జీవితంలో ఏ రోజు ఈ పరీక్ష వస్తుందో మనకు తెలియదు మనం చెప్పుకోవచ్చు ఏ రోజు వస్తుందో మనకు తెలియదు ఆయన పరీక్షిస్తారు అగ్ని చేత పరీక్షిస్తారు పరీక్షించినప్పుడు మనం స్టాండ్ అవుతామా లేదా మనకే తెలిసిపోతుందనమాట కాబట్టి మన విశ్వాసము మన భక్తి మన నీతి మనం చెప్పుకోవచ్చు మేము చాలా సంవత్సరాల నుంచి భక్తి అండి ప్రార్థనా పొరలం విశ్వాసులం సో ఓకే కానీ దేవుడు నేను టెస్ట్ చేస్తాను అంటారనమాట ఆయన ఆ పరీక్షలో మనం నిలిస్తే మనము గొప్ప వరమే కానీ మనం ఓడిపోతే కాలిపోతే మనం చాలా నష్టపోతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అందుకే ఆయన స్వరూపం ఎలా ఉందంటే మనం చదువుకున్నాం మొదట అధ్యాయం ఇరవై ఆరో ఇరవై ఏడో వచ్చినమండి నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువనకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడును చుట్టూను తేజవమయముగా కనబడును మరి వర్షకాలమున కనబడు ఇంద్రధనసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడిను ఇది ఎహోవా ప్రభావ స్వరూప దర్శనము ఆయన స్వరూపము ఎలా ఉందట మరి తేజోమయముగా కాంతిమయముగా ఒక సూర్యుని యొక్క వెలుతురే మనం చూడలేకపోతున్నాం ఎన్నో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉందండి సూర్యు సూర్యగ్రహం కానీ దాని యొక్క ప్రభావము ఎండాకాలంలో మీ నెలలో వచ్చిందంటే రోహిణి కార్తీక్ వచ్చిందంటే మనం అసలు చాలా భయంకరంగా వేడి మ్యాక్సిమం వేడి మనకు తెలుస్తూ ఉంటుంది కదా కానీ ఈయన ఆయన సృష్టించిన ఆ యొక్క సూర్యుని యొక్క వేడే మనం భరించలేకపోతుంటే మరి దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క తేజస్సు దేవుని యొక్క అగ్ని స్వరూపాన్ని ఎదుట మనం నిలవాలి అంటే ఎంతగా మనం దేవుని ఎదుట మరి పరిశుద్ధంగా జీవించాలో మనం మటుకు మనం ఆలోచించుకుందాం ఈ సిలువ ధ్యానముల ద్వారా ఈ సిలువ ధ్యానము ఎందుకు అంటే దేవుడు మనలోని మలినములన్నీ కూడా కడిగి పారేయడానికి అగ్ని స్వరూపమైన ఆయన దగ్గర మనం నిలిచినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన పరిశుద్ధ అగ్ని వచ్చి మనల్ని ఏం చేస్తుందండి మనలోని చెడుగు కల్మషము మట్టి మైల అన్నీ కూడా మనలోని చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడ్డ మాటలు మన హృదయంలో వచ్చే ఆ దుష్టత్వము ఆ చెడుగు పాపము ఆ ఇతరుల మీద ద్వేషము మనలో ఉన్న కోపము మనలో ఉన్న సమస్తమైన మలినమంతా కూడా దేవుడు ఏం చేస్తారండి ఆయన పరిశుద్ధ రక్తము చేత మనలను దహించి ఆ చెత్తంతా కాల్చివేసి మనలను సువర్ణముగా చేయడానికి ఈ సిలువ ధ్యానాలు సో ఆయన ఈ అగ్ని ఎదుట మనం నిలవడానికి తయారు చేయడానికే ఈ శిలువ ధ్యానాలు కాబట్టి ఈ దేవుడు మనకిచ్చిన ఈ కొద్ది దినాలైనా మనం సద్వినియోగం చేసుకొని ఆయన సిలువను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ఏ గారు చూస్తున్నారు ఆ ప్రభావ స్వరూప దర్శనం చూస్తూ ఉంటే ఆయన ఎలా ఉన్నారట స్వరూపముగా ఉన్నారట ఆయన దహించు అగ్ని అందుకే మోసే గారికి కూడా ఎలా కనిపించారండి అయినా మండు చిన్న పొద అనమాట ఆ చెట్టు మండుతుంది కానీ ఆ చెట్టు కాలిపోలేదు అలాగే దేవుని యొక్క అగ్ని మనలో ఉన్నప్పుడు మనం కాలిపోము కానీ ఆ అగ్ని మనలో మండుతూ మనలను సువర్ణముగా ఏం చేస్తుంది మన జీవితాన్ని మార్చివేస్తుంది అందుకే మనకి సిలువ ధ్యానములు అందుకే ఈ శిలువ రక్తాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆయన యొక్క శక్తితో నింపబడతాము మనము కూడా అగ్నిగా మార్చబడతాము ప్రభువట్టి కృపలు మనందరికీ దయచేను గాక ఐ మీన్ పరశుడా విన్న మాటలు మాలో ఫలింపచేసి ఎత్తుకొని పోకుండా భద్రపరచుమని ఏస్తున్నాము మమ్మను ప్రార్థించి వేడుకొంచాం తండ్రి ఆ మీన్